ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక ముఖ్య అంశం హస్తలాఘవం, అంటే వాలంటీర్ల హస్తలాఘవం. ఏమిటంటే నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఢిల్లీలో మాట్లాడుతూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే డబ్బు డైరెక్ట్ గా బ్యాంకులో పడిపోవడం, ఆ బెనిఫిట్ ని అంటే మధ్యలో ఎటువంటి చేతులు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చేది, అదొక 1,37,000 కోట్లు ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చాం అని చెప్పారు. అక్కడ అందులో ప్రధానమైంది నెలకి 1,500 కోట్లు, సుమారు 50 నుంచి 60 లక్షల దాకా, 60 లక్షల మంది వరకు రకరకాల పింఛన్లు, వృద్ధాప్య పింఛన్ ఆర్ వితంతు పింఛన్, దానికోసం క్యాష్ డ్రా చేస్తున్నారు. 1,500 కోట్లు ప్రతి నెల క్యాష్ డ్రా చేసి మరి అన్ని చోట్లకి పంపటం, అదంతా చాలా ఒక వృధా ప్రక్రియ కాకుండా, కానీ దాన్ని కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ గా మరి అపార్థం చేసుకున్నారు. అర్థం అంటే డబ్బులు కూడా అర్థం అంటారు. అర్థాన్ని అర్థం వచ్చే స్కీమ్ని మరి డెఫినెట్ గా ప్రజలు ఆల్రెడీ అపార్థం చేసుకుంటున్నారు. ఎలా అపార్థం చేసుకుంటున్నారు అంటే, ఇప్పుడు వాలంటీర్ గారు తీసుకొచ్చి ఇస్తారు, ఇచ్చినప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే 100, 150 కటింగ్ అంటే వాళ్ళు అడుగుతారు, అడగకపోయినా సరే ఏమో తీసుకొచ్చి ఇస్తున్నారు కదా, మనకి ఇస్తున్నారు కదా, ఎంత కొంత ఇవ్వాలేమో అన్న దాంట్లో వీళ్ళు అసలే పాపం పెన్షన్ మీద బ్రతుకుతున్నారు. వాళ్ళకి 100 రూపాయలు 150 రూపాయలు అన్నా కూడా పెద్ద అమౌంట్. స్టాచ్యూటరీగా ప్రతి ఒక్కరికి తెలిసిన నిజమే. నేను ఎంతో మందితో మాట్లాడి పింఛన్దారులతో కూడా మాట్లాడి చెప్తున్న మాట, మరి 100 నుంచి 150 రూపాయలు ఉంటే రీజనబుల్ కట్టు, మరి అడిగేవాళ్ళకి కెపాసిటీ ఉంటే మేనేజ్ చేసుకోగలిగితే అది వేరు. ఇది కాక మరి ఏదన్నా చిన్న కన్ఫ్యూజన్ లాంటిది వాలంటీర్ క్రియేట్ చేయగలిగితే, ఓ నెల ఆపగలిగితే అతను తెలుసు మళ్ళీ 2 నెలల తర్వాత ఇస్తాడని, ఒకవేళ ఆపి ఏదో చిన్న కన్ఫ్యూజన్ వచ్చిందని, సరే అయినా సరే నేను ఏదో ఇస్తాను ఏదో కట్ చేసుకుంటాను 1,500 అని చెప్పి, మరి ఇటువంటి కేసులు కూడా మనం ఇంతకుముందు చూసాం. ముందే అతను డబ్బు ఇస్తే ఆ తర్వాత ఇచ్చే దాంట్లో 500, 600 కట్ చేసుకుని వెసులుబాటు కూడా ఉంటుంది. అసలు ఈ గొడవ అంతా ఏంది? ప్రతి గ్రామంలోనూ బ్యాంక్ లేని గ్రామం లేదు. వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చక్కగా సూచన ఒప్పుతారు సీఎం గారు, ఆ బటన్ ఒప్పితే ఆ బటన్లోంచి వెళ్ళిపోతాయి. దీనికి వాళ్ళు చెప్పే లాజిక్, వాళ్ళకి అర్థం లేని లాజిక్ ఏంటంటే, లేదు ఎక్కడెక్కడో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు ఇక్కడ ఉంటేనే ఇస్తా ఉన్నారు. మరి ఎక్కడెక్కడో ఉన్నా మరి ప్రతి నెల ఆ 30వ తారీఖు 31వ తారీఖు ఉంటే ఆ నెల 31వ తారీఖు అటు నుంచి ఇటు వచ్చే రైళ్లు, మరి 1వ తారీఖు ఇటు నుంచి అటు వెళ్ళే రైళ్లు అన్ని కంపార్ట్మెంట్లు తిరిగిపోతున్నాయి. ఎందుకంటే మరి ఎక్కడెక్కడ పనులు చేసుకుంటారు, ఈ పెన్షన్ మీద బతకలేరు కదా, 55 అయితే 60 ముసలి వాళ్ళు కూడా అవరు కాబట్టి ఎక్కడ దగ్గర ఏదో వాచ్మెన్ పని చేసుకుంటా ఉంటాం, మరి ఇక్కడికి వచ్చి టిప్స్ తీసుకుంటున్నాం. సో మీరు ఎలాగో దాన్ని ఆపలేరు. మరి ఇంకో చెప్పే కారణం ఏంటంటే, చనిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చేవాల్సి వస్తుందని, ప్రతి గ్రామంలోనూ జనన మరణ రిజిస్టర్లు ఉన్నాయి. చనిపోయారనుకోండి ఏ రోజుకి ఆ రోజు చనిపోయిన వాళ్ళని ఆ లిస్టులో అప్డేట్ చేస్తే, అంత కంప్యూటర్లే కదా, అప్డేట్ చేస్తే అందులో ఆ పేరు వెళ్ళిపోతుంది. ఈ కటింగ్ దానికి డైరెక్ట్గా వాళ్ళకి ఆ బెనిఫిట్ వెళ్ళిపోతుంది. కావాల్సినప్పుడు బ్యాంక్ వెళ్తారు, ఎంత కావాలంటే అంత తెచ్చుకుంటాడు, అదొంతనం గొడవ కూడా ఉండదు. లేకపోతే బ్యాంకులో ఆ అమౌంట్ ఉంటుంది, దానివల్ల మనకు వచ్చిన నష్టం. అసలు ప్రభుత్వం నుంచి క్యాష్ డ్రా చేయటువంటి, దీనివలన అర్థం చేసుకోవాల్సిన మనల్ని అపార్థం చేసుకుంటున్నారు వాళ్ళే కాదు ప్రజలు కూడా. వాళ్ళు కూడా అకౌంట్లో పడిపోతే మాకు గొడవ ఉండదు కదా అని అనుకుంటున్నారు. మీరేమో
మాట్లాడతాయి. జగన్ అన్న పంపాడు, జగన్ అన్న పంపాడు, ఈ న్యూసెన్స్ పైగా ఒకటో తారీఖు మనకి తలుపు కొట్టేసి పొద్దున్నే ఈడి న్యూసెన్స్. ఈ వాలంటీర్లు వరవడం బట్టలు నొక్కి ఇచ్చేస్తే ప్రజలు సుఖపడిపోతారు, వాడి హస్తలాడేవాడికి అవకాశం ఉండదు. ఇంకా పెద్దగా మనకి పార్టీ ప్రచారం మన హిడెన్ ఎజెండా కాబట్టి మరి వాలంటీర్లు మనం పెట్టుకున్నాం. బట్ ఆ పార్టీ ప్రచారం ప్రచారణ లేకపోతే మనకి ఈ 5000 వీటికి చొప్పున మరి వాళ్ళు కూడా ఏం చేస్తారు, కటింగ్లు కొట్టకపోతే వాళ్ళకి ఉపయోగం లేదు. ఆ 5000 తోటి వాళ్ళు బతకలేరు కాబట్టి ఆ ఇచ్చే 50000 లేకపోతే ఎన్ని పెన్షన్ ఇస్తారు, అన్ని పెన్షన్ కనీసం 30 మందికి పెన్షన్ ఇచ్చిన అతను ఒక ఇంకొక 5000 ఏదో వేడినీళ్ళు చెన్నీళ్ళు వస్తాయి కాబట్టి అతను వాడుకుంటున్నాడు. సో వాళ్ళు డైరెక్ట్ గా తప్పు పడతానే లేదు, మనం ఇచ్చే జీతం అవుతుంది మాత్రం. బట్ సఫర్ అయ్యేది ఎవరు, పెన్షన్ అండ్ ఇంత. ఒకవేళ మనం మంచి చేస్తున్నామని చెప్పి మనకు మనం భ్రమించినా ప్రజలు ఇంతమందికి క్యాష్ తీసుకెళ్ళివ్వాల్సిన అవసరం ఏంటి? మరి కొన్ని పేర్ల మీద వీళ్ళే పేర్లు చూపెట్టి డబ్బు డ్రా చేసేస్తున్నారేమో అనే అనుమానాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే ట్రాన్స్పరెంట్ గా మీరు అకౌంట్ లో పెట్టేసి ఏ ఊర్లో కావాలంటే చెక్ చేసుకోండి, ప్రతిపక్ష నాయకులారా చెక్ చేసుకోండి. ఈ ఊర్లో ఇంతమందికి ఇస్తున్నాం పారదర్శకంగా వృద్ధాప్య పింఛన్లు, చూసుకోండి అందరికి అందరినీ వెరిఫై చేసుకోండి అని అంటే ఆ పారదర్శకత వేరు. బట్ ఇక్కడ మరి ఆ పారదర్శకత లోపించినందువల్ల అంత క్యాష్ నెలకి 1500 కోట్లు, సంవత్సరానికి 1800 కోట్లు మరి డ్రా చేసి మరో పక్కనేమో ఆయనేమో డైరెక్ట్ వెళ్ళి ట్రాన్స్ఫర్ అని చెప్పి పెంచి అబద్దాలు చెప్తూ ఇలా చేస్తున్నారంటే ఇందులో దీని అర్థం ఏంటి తిరుమలేష అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అనుమానం పడే విధంగా మనం ఏదో మంచి చేస్తున్నామని మనం అనుకుని దానివల్ల కొట్టే కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నానని మా ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. కన్నలేస్తున్నాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అవసరం ప్రజలతో ఇన్ని మాటలు పడవలసిన అవసరం మనకు ఉందా? ఏమో కన్నబిడ్డల్లాగా చూసుకున్నాను మీరేమో, మరి వాళ్ళేమో నాయకులు మీరంటే మీరేం కాదు, ఈ రాజకీయ నాయకులు వారి ప్రభుత్వాల వల్ల కన్నాలేస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకుని ఎందుకు ఈ కన్ఫ్యూజన్? డైరెక్ట్గా ముఖ్యం గారు చెప్పినట్టు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అన్నారు కాబట్టి ఆ అకౌంట్లోకి ఆ డబ్బులు వేసేసి ఆ తలకాయ నొప్పి లేకుండా చూసుకుంటే ఇప్పుడు రేషన్ అనేది ఎక్కడున్నా రేషన్ రేషనే అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ రేషన్ అని చెప్పి అది అమల్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఆ రేషన్ కోసం ఇది తిరగక్కర్లేదు.